ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా ప్రతి వీడియో మీకు వస్తుంది నమస్కారం మీరు చూస్తున్నారు గ్రామీణ వ్యాపారం YouTube ఛానల్ సో ఈ రోజు వచ్చిన వాళ్ళైతే మేం కూడా సేంద్రీయ పద్ధతిలో వ్యాపారం చేయాలనుకుంటున్నాము దాని గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మరియు ముఖ్యంగా మీ పొలం చూడడానికి వచ్చామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇక్కడ జరిగిన కొంత కన్వర్జేషన్ అయితే చూసేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మన ప్రతి వీడియో మీకు వస్తుంది ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఇంకో నిమిషంలో అయితే కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది మీ పొలంలో ఎన్ని పిల్లలు ఉంటాయి సార్ ఒక్కో మొక్కకి అంటే ఒక దిబ్బికి ఎన్ని పిల్లలు ఎంత సార్ ఎన్ని పిల్లలు ఎంత 15 బాగు ఉంటాయి కర్లు ఎన్ని ఉంటాయి ఎన్ని పిల్లలు ఎంత 30-40 ఉంటాయి దాంట్లో కూడా పోతాయి పక్కర్లు అండి పోయి ఎన్ని పిల్లలు ఎంత 15 పిల్లలు ఉంటాయి ఒక అంకులు మీరు బలం వేస్తారు కదా బలం బాగా వేస్తారా మా ఎకరానికి 6 బస్తాలు వేస్తాం డిఏపి 2 22 యూరియా 2 గట్టిగా పడతాయి పురుగు మందులు వేస్తారా పురుగు మందులు ఫుల్ నేల మందులు అన్ని 1000 రూపాయల మందు వాడతాం అన్ని వేస్తూనే ఉంటారు మరి ఇప్పుడు దీనికి అయ్యే లేదు మరి ఎన్ని వస్తున్నాయి సార్ మీకు 30-35 అంతేగా తర్వాత అసంతులు ఉండవు మా దుబ్బకైతే ఇవే ఉంటాయి అండి అంతే ఉంటుంది అవన్నీ సార్ పొలం చూసారు అది ఏ విధంగా అనిపించింది మీకు చాలా బాగుంది ఓకే సేంద్రీయ పద్ధతిలో పండించిన పొలం కదా సో ఆర్గానిక్ వ్యవసాయం మందు లేకుండా పండించిన పొలం కదా చాలా బాగుంది మేము మందు లేసిన దాంట్లో కన్నా 200 దిగుబడి లేకపోవచ్చు ఓకే బాగానే ఉందంటారు ఓకే ఓకే బలాలు వేసిన దానికి బలాలు అయిన దానికి తేడా ఉంటుంది కదా ఏం లేదండి ఇంతే ఏది బలం అయిపోయినా బలం అయిపోతే ఇంకా కిందకి వెళ్ళిపోయింది అదే మనం వేయలేదు కదా 6 బస్తాలు వేసాం కాబట్టి ఎంత ఎత్తున ఉంటుంది బలం అయిపోతే మాది ఆడే ఉంటుంది బలం అయిపోతే ఇంకా అంత ఎత్తున ఎందుకు పెరిగిద్దాం సో బలం వేసిన అయిపోయినా సేమ్ అంతే ఉంది మీరు బలం వేసిన దానికన్నా ఇది ఇలానే ఉంది ఏం బలం ఏం తగ్గల ఇదేం తగ్గలేదు సూపర్ మేము 6 బస్తాలు వేసినా ఒకటి బస్తా అయిపోయినా మీరే మీకు ఎన్ని అవుతాయో అన్ని అవుతాయో ఇంకా తగ్గుతాయో అమ్మాయి లేదండి ఎక్కువ వస్తాయి అంటారా మంచి ఆర్గానిక్ చేసే వాళ్ళందరూ ఎకరానికి 15-18 బస్తాలకు మించి అవో వాస్తవంగా 15-18 బస్తాలకు మించి అవో అంటే దానికి ఇష్టపడే వేస్తారు ఆర్గానిక్ అంటే మందులు లేకుండా పండించాలి అనే తాపంతో అవి ఎన్నైతే అన్నీ ఇప్పుడు ఇదేంటంటే ఆ లెక్క లేకుండా బలం వేసే వాళ్ళతో సమానంగా పండింది ఇది బలం వేసే దానికన్నా ఎక్కువ పండి ఎక్కువ కాకపోయినా బలం వేసే వాళ్ళ దాంతో సమానంగా వచ్చింది సమానంగానే అవుతుంది ఓకే ఇంకా ఆ డబ్బాలో కలుపుతాం పొదుగులు పోయటమే ఇంకా 10 రోజులకు ఒకసారి కలపటం 10 రోజులకు ఒకసారి పోయటం ఆ క్యాన్లో అక్కడ అక్కడ ఒక రమ్మ ఉంది కదా వాటిలో ఏమో ఆ ఎకరానికి ఇదేమో ఈ ఎకరానికి పూర్తిగా ఈయనే వరకు పోసాం ఆ ఎండానికి వచ్చే వరకు ఎండానికి వచ్చినా కాపేసాం మీరేం విత్తనం వేశారు 2 మీరు బలం వేస్తారా బలం వేస్తున్నానా ఎక్కువ ఎవరిమైనా 8 కాట్లు తగ్గించాలి ఏమండి 6-7 కూడా పడుతుంది పదండి 9 ఎకరాలకి 45,000 రూపాయలు పురుగు మందు వాడానండి 45,000 అంటే వేసిన చాకరీగా కొట్లో తెచ్చిన మందే 45,000 రూపాయలు వాడాను పురుగు ఓన్లీ పురుగు మందు
మందు బలం ఇటువరకే వస్తాను. ఈ మందులు చివరి సాగులు నా నాటేయకుండా ఒక శనికి రెండున్నరకి అట్లాగే పెడుతున్నాను. ఆర్గానిక్ లో చేసుకుంటే తిండిమైన అవుతుంది. అప్పుడు తిండిమైన చేసుకుంటే ఎన్ని అన్నా కాకుండా ముందు ఎకరం వేసుకోండి మొత్తం కాకుండా. ఆ చేను రెండున్నరకి పెట్టానండి, రెండున్నర ఎయిట్మే. అందుకనే పిరమిడ్లు కూడా చూసానండి, ఎట్లా పెట్టాలని ఏంటండి, మీరు ఎట్లా కూర్చారు, ఎట్లా తేగలు ఎట్లా పెట్టారు అనేది అర్థమైందా? ఈజీ, అది సువే అవసరం లా, కర్రైన పోతుంది మధ్యలో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా ప్రతి వీడియో మీకు వస్తుంది.